నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి సినిమాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అఖండ సినిమా ఆడియన్స్ ముందుకు డిసెంబర్ 2న భారీ లెవెల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతూ ఉండగా, సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ నుండి రిలీజ్ కాబోతున్న మొట్టమొదటి బిగ్ స్టార్ నటించిన సినిమా ఇదే అవ్వడంతో అందరి చూపు ఈ సినిమా పైనే ఉంది. రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగగా, ఎస్ఎస్ రాజమౌళి కూడా స్పెషల్ గెస్ట్ గా ఈవెంట్ లో పాల్గొన్నారు. కాగా ఈవెంట్ లో అల్లు అర్జున్ బాలయ్య గురించి గొప్పగా చెప్పగా, బాలయ్య కూడా అల్లు ఫ్యామిలీ గురించి, అల్లు అర్జున్ గురించి కూడా అంతే చాలా గొప్పగా చెప్పడం విశేషం. ఇక బాలయ్య అఖండ ఈవెంట్ కి ముందుగా ఎన్టీఆర్ ను స్పెషల్ గెస్ట్ గా అనుకున్నారు, కానీ ఎందుకనో చివరి నిమిషంలో ఈవెంట్ కు ఎన్టీఆర్ ప్లేస్ లో అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా రావడం ఇరు ఫ్యామిలీల ఆడియన్స్ కు మంచి కిక్కే ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈవెంట్ లో ఎన్టీఆర్ పేరు కూడా అప్పుడప్పుడు గట్టిగానే వినిపించడం, ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కూడా అదిరిపోయి లెవెల్ లో రావడం విశేషం. తమన్ గురించిన ఏడీలో ఎన్టీఆర్ వచ్చినప్పుడు రెస్పాన్స్ అదిరిపోయే విధంగా రాగా, బాలయ్య స్టేజ్ పైనే అప్కమింగ్ మూవీస్ అన్నింటికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పడం, పుష్పకు ఆచార్యకు ఆల్ ద బెస్ట్ చెబుతూ చిరు మాట స్టేజ్ పైన చెప్పడంతో రీసెంట్ టైమ్ లో ఇదే ఫస్ట్ టైం అని చెప్పవచ్చు. ఇద్దరి మధ్య మళ్లీ అంతా సెట్ అయ్యే అవకాశం ఉందని అనిపించింది బాలయ్య మాటలలో. ఇక ఈవెంట్ లో హైలైట్ బాలయ్య ఎస్ఎస్ రాజమౌళితో తమ్ముడు రామ్ చరణ్ అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ గురించి చెప్పే టైంలో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. ఎన్టీఆర్ పై రీసెంట్ గా కొందరు పొలిటికల్ గా ఒక ఎజెండాతో చేస్తున్న కామెంట్స్ కి బాలయ్య నోటి నుండి ఎన్టీఆర్ మాట వినడం, దానికి ఆడిటోరియం దద్దరిల్లడం లాంటివి బిగ్ హైలైట్స్ గా నిలిచాయని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ఈవెంట్ లో లేకపోయినా కానీ ఎన్టీఆర్ పేరుతో ఆడిటోరియం ఓ రేంజ్ లో రెస్పాన్స్ అవ్వడం విశేషం. ఇక అఖండ సినిమా అన్ని పనులను పూర్తి చేసుకుని డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు భారీ లెవెల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతూ ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.